ఏమండి మజ్జిగ తాగండి అంటూ ప్రేమగా ఇచ్చింది మజ్జిగ తాగి పడుకున్నాడు కాని తెల్లారేసరికి భర్త మృతి చెందాడు దీంతో భార్య లవిసేలా విలపించింది సీన్ కట్ చేస్తే మూడు నెలల తర్వాత అసలు విషయం తెలిసి అందరూ కంగుతిన్నారు భార్య భర్తల అనుబంధం అంటే పది కాలాల పాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కాని నేటి సమాజంలో అందుకు విరుద్ధమైన వార్తలు రోజుకొకటి బయటకొస్తున్నాయి కొన్ని చోట్ల భర్తల వేధింపులైతే చోట్ల భార్యలు నరకం చూపిస్తున్నారు అక్రమ సంబంధాల ఉచ్చులో పడి బంగారం లాంటి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి కథే ఒకటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది విచిత్రం ఏమిటంటే సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఈ ఘటనలో జరిగిన పరిణామాలు చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు పోలీసులు బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కోనసీమ జిల్లాలోని కె గంగవరం మండలంలో బాలాంతరం గ్రామానికి చెందిన సుబ్బారావు కాజలూరు మండలం ఉప్పుమిల్లి గ్రామానికి చెందిన సత్యవెంకటలక్ష్మిలకు రెండువేల తొమ్మిదిలో వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతానం వీరి జీవితమంతా సాఫీగానే సాగిపోతుంది అయితే ఈ ఏడాది జూన్ ఒకటవ తేదీన సత్య వెంకటలక్ష్మి తన భర్తకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగనిచ్చింది ఈ ప్రభావంతో భర్త నిద్రలోనే చనిపోయాడు తెల్లవారేసరికి తన భర్తకు గుండెపోటు వచ్చిందని నమ్మబలికింది సుబ్బారావుతో బొట్టువులు బంధువులు నిజమే అనుకున్నారు దహన సంస్కారాలు అంతిమ కార్యక్రమాలను నిర్వహించేశారు భర్త చనిపోయిన మూడు నెలలకే సత్యవెంకటలక్ష్మి ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది ఓ వ్యక్తితో చనువుగా ఉండడాన్ని ఆమె భర్త బంధువులు గమనించారు ఇంటికొచ్చే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన ఉసిరి శ్రీనివాస్గా గుర్తించారు అసలు వీరిద్దరికీ పరిచయం ఎలా అనే దానిపై కూపీలాగారు అప్పుడే కుటుంబ సభ్యులు ఆరా తీయగా విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంకటలక్ష్మికి గతంలోనే అదే ప్రాంతానికి చెందిన ఉసిరి శ్రీనివాస్తో అక్రమ సంబంధం ఉందని తేలింది బాధితులు పోలీసులను ఆశ్రయించారు భర్తకు ఈ విషయం తెలిసిపోతుందన్న భయంతో ముందుగానే ప్రణాళికతో మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి అతన్ని పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు వెంకటలక్ష్మి పోలీసు విచారణలో నిజాలు బయటపెట్టేసింది ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారాన్ని పోగొట్టుకున్న సత్యవెంకటలక్ష్మి ప్లానింగ్కు అంతా షాక్ అయ్యారు భర్తకు మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి అతన్ని చంపేయడంతో పాటు ప్రియుడి సహకారం తీసుకున్నందుకు ఇద్దరిపైనా హత్య కేసు నమోదు చేశారు